ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాను. కానీ ఏజెంట్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది. దాన్ని కొంచెం ఇబ్బంది అన్నారు, మొత్తం తల్లకిందులు అంటారు. ఏమంటావు నంబర్ 3? ఎస్ నంబర్ 1. నంబర్ 1, మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు? ఒకరబోత్తలంతో మరో పొరపాటు చేయడానిక? నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీసులో నిలబడతావు? నీ ముఖమా రాజారావు ముఖమా? సన్నీ ఎస్పీ రాజారావు. మార్నింగ్ ఎస్పీ రాజారావు, నీ ఎదురుగా చూడు ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు. ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది, నీ డ్యూటీ మొదలవుతుంది. నంబర్ 3. నువ్వెంత బెదిరించినా నాకు భయం లేదు. నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు. అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట. అంటే? నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు. అన్నయ్య నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది తరువాతి మాట, కానీ నీ చెల్లెలు సర్వనాశనం ముందు మాట. పోనీ, నన్ను ఇక్కడే ఇప్పుడే చంపేయకూడదు. నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవ్ నీకు ముఖ్యమని మాకు తెలుసు. మా మాట విన్నావా? నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు. ఏమిటా మాట? ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పజెప్ప. ఏజెంట్ గోపియా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా. అంతే, ప్రయత్నిస్తాను. కానీ అతను సామాన్యుడు కాదు. అందుకే నిన్ను పంపించడం. ఓడిపోయావో, నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే. మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతకలేవు. డాకు నెంబర్ 1, రాజారావుతో వెళ్ళు. ఓకే మా. అది మొత్తం కథ. నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హళ్ళిపోయేదాన్ని. అబ్బా చాలండి, చెప్తుంటేనే దడిగా ఉంది. ఇక చూస్తే గుండె అయిపోయింది. ఏమండి, మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి? వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు. అదే సంగతి. మరి సంగతి నాతో అప్పుడు ఎందుకు చెప్పలేదు? బాగుంది, అప్పుడు మీరెవరో నాకేం తెలుసు. నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం. అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం. ఎందుకని? ఎందుకనే, నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య గోపి నిన్ను తప్పకుండా కాపాడాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరో నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయను. నువ్వేనా అమ్మా మాట అంటున్నది? ఏ, నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యతావా జాగ్రత్త. భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈరోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది. లతా,
లతా గోపి గోపి ఏమిటి లతా ఏం జరిగింది? వాకి రాతుకుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడే ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మి చాలా చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రే బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీగార్డ్. ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఐసి. మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈరోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ కూడా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదా. అవును. ఏమనొచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును మరి, మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చింది ఉత్తరం. హ్యాండ్సమ్, వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116 వి కాదని. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ ఇతను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతూ నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తాను. నా తేట చేసి నీ తేట చేసి నోరుమొద్దున్నారు. ఇడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకుని జై అంబాని ఒక్కటి ఉంచుకున్నాను. అంతే, ఆడు 10 సారాకాలు తాగిన పడిపోయినట్టు పడిపోరా? వేరే కొట్టులో ఖాళీ లేదు. రెడ్డి గారు ఆ తాళం చేతి ఎట్టండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారు మనిషిరా, ఆయన చెప్పారులే తాళాలు అక్కడే ఉండని. జాగ్రత్తగా చూస్తుండే, మేము టీ తాగొస్తాం. అదేం కుదరదు, నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా? నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ సెంటర్ రా, కొట్టానంటే పెడతా. ఏం చెక్కడం చూడు.
లత, నన్ను క్షమించనయ్యా. ఏమిటమ్మా ఇది, ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతతో ఇంటికి వచ్చి నన్నయ్యని అవమానించాడు, అనరాని మాటలు అని గెంటేశాడు. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్యా లేదు. చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నంత కష్టపెట్టిన పాప నాదమ్మా. అంత మాట అనుకన్నయ్యా. జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే కానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి, మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం, తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాం. ఇదిగో మ్యాప్ నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది రాజారావు? నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్, డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకోవాలనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయను నెంబర్ 1, తాగుబోతుడు ఎవడో వచ్చి మధ్యలో పట్టక. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను, అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. ఉండమ్మా. గోపి దారిటు కాదేమో. ఇదే దారి, పోయి కారగుతో. పెద్ద తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నోరుతుంది కారగుతా. నా తెలుసుకొచ్చట ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఏ ఎందుకు ఇది చెప్పొచ్చు కనపడ్డా? చెప్పొచ్చైతే చేతిలో పిస్టలేదు కదా. మర్యాదగా దిగుతావా లేదా? చేస్తే మీ కారు వెనక పార్క్ చేసి దిగుతాం. మీ ఆంజనేయ వందగోవిందో. హాయ్. చెప్పలేదు పోర్టల్ హలో హలో. అవును గోపి, కమాన్ రండి.